తెరవాలా? జరాగు. అబ్బా నేను ఆగలేను. ఒక్క నిమిషం ఆగవే. అరే శ్రీకాంత్, ఇప్పుడు తెరు. వావ్, ఏంటిదంతా? చెప్పినాయదా, క్యాండిల్ లైట్, ఎగ్ వైట్, కేఫ్ పైన్, మన ఫస్ట్ నైట్. చాలా రొమాంటిక్ ఏ నువ్వు. ఇప్పుడేం చూసినావు? లోపల చూడు. చుక్కలే నీకు ఈరోజు. మూవీ చూద్దామా? ఏం మూవీ? 365 డేస్. అదే మూవీ? ఇంగ్లీష్ మూవీ. ఇది పెట్టుకో, చెప్తా. ఎవరు? శ్రీకాంత్. ఎవరు? ఇంటోనర్నా? ఓనరా? ఎప్పుడు చూడలే? చూసుండవులే. నాతో కన్నా మా ఆవిడతో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతావు కదా, చూసుండవు. ఓ సరే, ఏం కావాలి ఇప్పుడు? ఏటి లోపలికి కూడా పెళ్ళరేటి? లోపలికి ఎందుకు? ఈ టైంలో పనిలో ఉంటాం కదా, జరా అట్లా అర్థం చేసుకో. అరే ఎందుకు వస్తున్నావు? అరే కొత్తగా అద్దెకొచ్చారు కదా, సామాన్లు గట్రా బాగా సర్దేరో లేదో చూద్దామని వచ్చా. బానే తెచ్చుకున్నా. అదే సామాను గట్రా బాగా తెచ్చా అంటున్నా. ఇంతకీ ఎవరు? మై వైఫ్. ఏంటి మీ ఆవిడ మొన్న అలా ఉంది? అంటే ఆ రోజు సామాన్లై మోసింది కదా, స్నానం చేయలే. ఈరోజు స్నానం గిని సెంటు కొట్టింది, అందుకే అట్లుంది. సెటప్ బాగుంది, క్యాండిల్ లైట్ సెటప్, అదంతా బాగుంది అంటున్నా. ఎలాగో మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. ఒక ఒత్తి వెలిగించమంటావు ఏంటి? వెలిగించు. వెలిగించనా? 50,000 ఆడ పెట్టి. 50,000 ఎందుకు? మరి మీ ఆవిడకి చెప్పొద్దు కదా. అలా వచ్చావా? కంగారేం లేదు, ఉంటది ఉంటది ఉంటది, గుంట గుండెల్లో ఉంటది. నువ్వు బయట ఉంటావు. సరే బాహ. ఒకవేళ ఓనర్ మీ వైఫ్ చెప్తే? మరి ఏం చేయాలి చెప్పానా? నేను పోయాను కాలిగిన పట్టుకోవాలనా? చెప్పు. అట్లా కాదు, నేను పోతా. ఏ ఊకో శబానా, అన్న పిల్లానికి చెప్పాలంటే అది రావాలి కదా. వాళ్ళ అమ్మగారింటికి పోతే 1 వీక్ అవుతుంది రానీకే. ఆ లోపు ఎవడుంటాడో ఎవడిపోతాడో తెలియదు. మంచి మూడ్లో ఉన్నా నేను నీతో ముద్దులు గుద్దులు మస్తు ప్లానింగ్స్ వేసుకున్నా. నువ్వైతే మూడు గిట్ల చెడగొట్టకు సరేనా? నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనుకో. నువ్వు వచ్చా అనుకో. అంటే జర అనుకున్నావు అనుకో, జరకంత యాసిడ్ రిలీజ్ అయ్యి అంతా మైండ్ అంతా రిలాక్స్ అయితే శబానా. ఆ
మళ్ళొచ్చిండు. ఇక మీరు అనుకోని రారా నన్ను? ఇక అయిపోయింది ఈరోజు నా చేతులు ఇచ్చాం. ఏందో షాక్ అయినావు? అప్పుడే వచ్చినావుందే. నాకు మా అమ్మ కొట్లాటైంది, అలాగే వచ్చేసిన. ఒక్క ఫోన్ కొడితే నేను వచ్చి పికప్ చేసుకుంటాను కదనే. సరే మళ్ళా, నేను పోయి మా అమ్మ ఇంటికి అడుగుతుంటా, నువ్వు వచ్చి పికప్ చేసుకో. జరగా జరగమంటే ఏంటిది? నీకోసమే సెటప్ చేసిన. నేను వస్తున్నా, నీకెట్లా తెలిసే? మీ అమ్మ చెప్పింది. నా మీద డౌట్ పడుతున్నావు కదా, చెయ్యి, మీ అమ్మకి ఫోన్ చెయ్యి. నేను మా అమ్మతో మాట్లాడ. డౌట్ పడుతున్నావు కదా, ఒకసారి అయితే ఫోన్ చేసి అడగొచ్చు కదా. ఒకసారి చెప్తే చెవులో పోతలేదా? సరేలే, అయితే నువ్వు ఎప్పుడన్నా అడుక్కోలే కానీ దా మంచిగా కూర్చొని బీరేద్దాం. దా సల్ల బీరే. రెండు బీర్లు ఉన్నాయండి. ఇయ్యదాకా ఓనర్ వచ్చిండునే. ఓనర్ ఎందుకు వచ్చిండు? ఇల్లు ఎట్లా సదురుకున్నామో జూన్ నీకు వచ్చిండు. మరి వచ్చినోడు బీర్ దాక్కుండా పోయిండింది. ఇగో ఇన్ని డౌట్లు అడిగితే నేనేం చెప్పాలి చెప్పు. నిజం చెప్పు. ఓనర్ వచ్చిండా, కూసోబెట్టిన బీర్ తాగుతా అంటే తాగుతున్నాడు. లోపలికి పోయినా ఫ్రిడ్జ్ లోకి రెండు బీర్లు తెచ్చినా, ఇక్కడ పెట్టినా, ఓపెన్ చేసి ఇచ్చినా, ఇట్లా చీజ్ కొట్టి తాగే లోపే ఆయన పెళ్ళాం వచ్చింది. పెళ్ళాం వచ్చిందా భయపడి లేచి లవడ్డాడు. అబ్బా, పెళ్ళాం ముందు బీర్ కూడా తాగడాయన? తాగడంటనే. ఎందుకే? షుగర్ వచ్చిందంటనే. ఓన్లీ విస్కీ మాత్రమే తాగుతాడంట. నాకు విస్కే కావాలన్నాడు. మన ఇంట్లో విస్కీ లేకపోయా, పైసలు ఇచ్చి నీకు కావాలంటే పోయి తెచ్చుకోను ఆయన అన్న. ఓనర్నే పంపించినవా నువ్వు? మరి పెళ్ళమ్మ గురి నీడు వదిలేసి వెళ్ళిపోతే బీర్ వాళ్ళు నీ బంగారం ఇవ్వడం దింకపోతే. మరి ఆయన పెళ్ళామేది? బా, ఎంతసేపటికి ఎంత మంచి క్వశ్చన్ అడిగినవే. అమ్మ పోయి బాత్రూంలో కూసుంది. బాత్రూంలో ఎందుకు కూసుంది? మోషన్ పెట్టిందంటనే. అంటే ఇప్పుడు అల్లుందంటావా ఆమె? పోయి చూస్తావా ఏంది. వాళ్ల బాత్రూమ్ ఉండగా మన బాత్రూంలో ఎందుకు కూసుంది? ఇగో మోషన్ వచ్చినప్పుడే పోయి కూసవాలే. లేదు మా ఇంట్లో పోయి నేను కూసుట్టా అని ఉరికిందనుకో, లాలకెళ్ళి జారి పుసుకున్నాడ వడిందనుకో, ఎంత గలీజుండే చెప్పు. లానెంత వాసన వచ్చేది. అందుకే పోయి అల్లా కూసుంది. మరి ఏ సాలిగా, సాల్ రెండు బీర్లు ఉన్నాయి, సల్లా తాగుదాం, నిమ్మడానికి పోయి వందాం. ప్లీజ్ ప్లీజ్. చీస్. ఓనర్ వచ్చినట్టుంది, పోయి చూడు పో. ఎవరో వచ్చారు ఇప్పుడు? ఎవరో? మై వైఫ్ సార్, లుక్ ఎట్ హర్. చెప్పినా కదా వాళ్ళ అమ్మగారింటికి పోయిందని అప్పుడే వచ్చింది. నాకా? నాకెప్పుడు చెప్పు సార్. ఇళ్ళదాకా మీరు మీ వైఫ్ వచ్చినప్పుడు, మీరు విస్కీ అడిగితే పైసలు ఇచ్చినప్పుడు, పోయి తెచ్చుకోనికి పోయినప్పుడు ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని చెప్పినా కదా. చెప్పావు కదా, మరి అప్పుడే వచ్చింది ఏంటి? చెప్పవే దొంగముండా. అదో పెద్ద కథ సార్. ఇది ఉందనుకో వాళ్ళ అమ్మ అడిగి రావే అని పిలుస్తుంది. అడిగి పోయిందనుకో ఏదో ఒక తీటకాయం పెట్టుకుని దీనికి పంపిస్తుంది. తల్లి కూతురు కలిసి నా పానం తింటున్నారు సార్. బా, ఎంత కష్టపడుతున్నావు శ్రీకాంత్. ఏం కష్టపడుతున్నాడు? ఇదంతా మేనేజ్ చేస్తున్నాడు కదా సార్. అదేనయ్యా, వంట పనులు మేనేజ్ చేస్తున్నావా? అది చెప్తున్నా. మీ ఆవిడ బాత్రూంలో ఉంది సార్. ఏంటి అప్పుడే బాత్రూంకి? మోషన్ పెట్టింది అన్నారు కదా సార్. ఇటు మోషన్ సార్? సార్ మీరు పొద్దున కల్పించి చింతపండు పులి ఎవరు దీన్ని మోషన్ పెట్టిందని అన్నారు కదా సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అన్నారు కదా అప్పుడు. ఓ అలా చెప్పావా, సరే సార్. అలా చెప్పడం ఏంది? నిన్నే అలా చెప్పడం ఏంది అంటున్నా. ఓయ్, ఇగో మనం మోషన్ అంటాం, వీళ్ళేమో దొడ్డికెట్టింది అంటారు. అవును. ఇట్లా చెప్పినమ్మని అట్లా చెప్పినమ్మని అన్నాడే. అవును.
అంతే. సార్ మీ వైఫ్ నిలవాలా? ఏ పిల్ పిల్ మేడం, సార్ వచ్చారు, మీరు బయటికి వచ్చి ఆయనతో పాటు వెళ్ళిపోండి. ప్లస్ సౌండ్ సార్ వచ్చారు మేడం. సార్ మేడం, ఎంత కష్టం వచ్చిందే నీక, ఈ నైట్కి మేము చూసుకుంటాం, మరి వెళ్దాం మరి. ఓకే సార్. అన్నట్టు మర్చిపోయాను, ఆ 50,000 కొడేస్తారా? ఏ 50,000? ఇందాక విస్కీకి వెళ్ళి వచ్చిన తర్వాత కొడతా అన్నారు కదా, ఆ 50. అవి రేపిస్తాను సార్. పోను మేడంకో మాట చెప్పమంటే చెప్తాను. నాకేం చెప్తారు? మేడంకి ఎందుకండి, నేను కొడతలే. ఏం చెప్తారా అంటున్నా? అదేని, నా అకౌంట్లో డబ్బులుంటాయి, నీ అకౌంట్లో కూడా డబ్బులుంటాయిగా, నేను కొడితే నువ్వు కొడుతుందని అర్థం అవుతుంది. నేను వేసేస్తా చూడండి. లాభం 50,000 అంటావు శ్రీకాంత్ గారు? ఎలాగిచ్చాం? లోపలికి రా. చూస్తున్నానే. అలా నేను చూస్తావు, నన్ను చూద్దురా. అవును, ఆమెంది అసలు ప్యాంట్ వేసుకోలే. మోషన్ కదనే, కూసో నీకు ఈజీగా ఉంటుందనేమో. ఎన్ని పట్టు అనే చూసినావా అన్నయ్య? నమస్తే సెవెన్ ఆర్ట్స్ కల్ట్. మనం రోజు చాలా పూలను చూస్తుంటాం. చూసిన ప్రతి పువ్వు కావాలంటే మన ఇంట్లో పువ్వేమైపోవాలి. చెట్టుకు నీళ్లు పోస్తేనే కదా పువ్విరబోస్తుంది. అదే మన పెరట్లో ఉన్న చెట్టుకు నీళ్లు పోయండి, పువ్వులు అదే ఇస్తుంది. దాన్ని ప్రేమగా చూసుకుంటే చాలు. అడ్డమైన పువ్వుల మీద ఆశపడితే ఇగో ఇట్లనే అడ్డంగా బుక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ అ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సెవెన్ ఆర్ట్స్.